తల్లి చెల్లెలతో గొడవైతే మా గురించి మాట్లాడుతున్నారని డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇదే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు। చెల్లికి తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్లు పెట్టారంటూ విమర్శించారు। జగన్కు అంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు। జగన్ ఏమైనా వ్యవసాయం చేస్తున్నారని నిలదీశారు। అమరావతిని ఎడారిగా మారుస్తారా శ్మశానం చేస్తారని ఫైర్ అయ్యారు చంద్రబాబు। ఆడబిడ్డల బాత్రూంలపై డ్రోన్స్ ఎగరేస్తారని నిలదీశారు। గతంలో తప్పుడు ఆలోచనలు చేసి పరదాలు కట్టుకు తిరిగారంటూ విమర్శించారు। పబ్లిక్ పాలసీ గవర్నెన్స్ పారదర్శకంగా ఉండాలన్నారైనా గత 5 ఏళ్లలో జారీ చేసిన జీవోలను ఆన్లైన్లో పెడుతున్నామని తెలిపారు। గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని తప్పుల్ని సరిచేస్తున్నామన్నారు చంద్రబాబు। మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇంకేం చెప్తాం? తల్లిని విషయాన్ని కూడా బజార్లో లాగి మామూలు గురించి మాట్లాడడం ఏంటండి? మనకేం సంబంధం ఉంది? మీకు సంబంధం ఉందా? కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది? ఫస్ట్ రైట్ భార్యకు రాదా? భార్య అలాంటి తల్లిని కూడా ఇది చేసి దానికి కూడా మనమే కారణం అంటే ఇది దీనికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు మేము చేస్తున్నాం? డైవర్షన్ పాలిటిక్స్ అది ఎస్కోబార్ ఏం చెప్పినా నమ్ముతారనుకుంటే ఇంకా రోజులు అయిపోయినాయి। కండిషన్ పెట్టి చెల్లెలకి ఆస్తి తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషన్లు పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సీఎల్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు।